ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత పిలుపునిచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లలో ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆమె ధ్వజమెత్తారు. వాళ్లు చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కారణంగా ప్రతి నెలా కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి సలైన్ ఎక్కించాల్సిన పరిస్థితిలో ఉందని వెల్లడించారు ఆమె. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సైతం చెప్పుకోలేకపోతుందని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. 21 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు. కాంగ్రెస్ గత 12 నెలలుగా చేసినటువంటి విషయాలు, చేసినటువంటి అమలు పరిచినటువంటి పథకాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ రోజు ఆ 6 పథకాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాస్, అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21 వేల కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ, 53 వేల ఉద్యోగాలు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు వేయకుండా మా ప్రభుత్వం 53 వేల ఉద్యోగాలు వేసిండ్రు. ఏ విధంగా అబాసు పాలు చేయాలి, ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలని రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు పట్టించుకుంటలేరని ఒక శిఖండిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక శిఖండి. ఎందుకంటే ఆయనను నమ్మి